నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు కీలకమైనటువంటి అంశాలు ఈ మధ్య పత్రికల ద్వారా బయటకు వచ్చినాయి. ఒకటి, వారు గతంలో చెప్పుకుంటున్నట్టుగా అద్భుతమైనటువంటి జీడిపి గ్రోత్ రేట్ అనేది దారుణంగా పడిపోయి గత 24 క్వార్టర్స్లో లేనంత తక్కువకు 5.5% జీడిపి గ్రోత్ రేటు పడిపోయింది. ఎలక్షన్లకు ముందు స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ను మెంబర్ను బలవంతపెట్టి రాజీనామా చేయించి నిరుద్యోగ సమస్యకు సంబంధించిన వాస్తవాలు బయటికి రాకుండా తొక్కిపెట్టడానికి ప్రయత్నం చేశారు. అల్టిమేట్గా ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. 6.1% అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇది గత 4.5 దశాబ్దాలలో ఎప్పుడూ లేనంత ఎక్కువ. వాస్తవానికి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో నిరుద్యోగ సమస్య ఇంకా ఎక్కువగానే ఉంది. వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. ఎందువల్ల ఈ రకమైనటువంటి పద్ధతుల్లో నిరుద్యోగ సమస్య విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందో దీనిపైన నరేంద్ర మోడీ స్వయంగా దేశానికి క్షమాపణ చెప్పి, యువతకు క్షమాపణ చెప్పి, కారణాలు చెప్పి సమస్యను పరిష్కారం చేయడానికి ఏం చేస్తారో వాటి వివరాలు చెప్పాలి. నిపుణత పెంచడం అనేటువంటి పేరుతో ప్రభుత్వం తీసుకున్నటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలు మళ్ళీ ప్రైవేటు రంగానికి బదలాయించడం వల్ల అవి ఘోరంగా విఫలమైనవి. చాలా చోట్ల ఆ రకమైనటువంటి సాధన సంపత్తి లేనటువంటి వారు, రిలయన్స్ కంపెనీతో సహా అనేక కంపెనీల వారు ఈ రకమైనటువంటి నిపుణత పెంచే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ను గవర్నమెంట్ ఖర్చుతో పెట్టి లాభాలు సంపాదించుకున్నారు, కానీ నిపుణత పెరగలేదు, సమస్యలు పరిష్కారం కాలేదు. ఇక ముఖ్యమైనటువంటి మరొక రాజకీయ పరిణామం మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి అంశం. ఇందులో చాలా ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు, హోమ్ పోర్ట్ఫోలియోను ప్రజాపతి షోహరుబుద్దీన్ మర్డర్ కేసులో ఒక నిందితుడిగా ఇప్పటికీ కేసులున్నటువంటి 6 కేసులున్నటువంటి అమిత్ షా ఆయన్ను హోంమంత్రిగా పెట్టారు. పార్టీ ప్రెసిడెంట్గా పెట్టుకుంటే అది దేర్ ప్రైవేట్ అఫైర్. గవర్నమెంట్కు సంబంధించినటువంటి విషయంలో గవర్నమెంట్ ఏం సిగ్నల్ పంపదలుచుకున్నది? ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మంత్రివర్గంలో క్రిమినల్ కేసులు ఉన్న వారిని పెడితే ఈ కేసులు ఎట్లా ప్రొసీడ్ అవుతాయి? ఏ రకమైన పద్ధతుల్లో పోలీసు ప్రాసిక్యూషన్ వీరిని నిష్పాక్షికమైనటువంటి పద్ధతుల్లో ఎంక్వైరీ చేయగలుగుతారు? వీటిపైన న్యాయ వ్యవస్థ ఎట్లా యాక్షన్ తీసుకోగలుగుతుంది? ఇవన్నీ పెద్ద ప్రశ్నార్థకమైన సమస్యలు. ఇది నైతికంగా, రాజకీయంగా ఏ రకంగానూ అంగీకారయోగ్యం కాదు, ఖండనీయం. అదొకటే కాదు, అమిత్ షాను మొత్తం అన్ని రకాలైన క్యాబినెట్ కమిటీల్లో 8 కమిటీల్లో ఆయన్ను సభ్యునిగా పెట్టారు. అంటే ఎన్ని క్రిమినల్ కేసులు ఉంటే అంత ఎక్కువ బాధ్యతలు, అంత పెద్ద అధికారాలు వారికి కట్టబెడతారన్నమాట. అలాగే మతోన్మాదుల్లో కరుడుగట్టిన మతోన్మాది, రెచ్చగొట్టే మతోన్మాది గిరిరాజ్ సింగ్కు ప్రమోషన్ ఇచ్చి క్యాబినెట్ మినిస్టర్ అని చేశారు. ఇక మూడవది, మాలేగాన్ అక్యూజ్డ్ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ను పార్లమెంటు సభ్యురాలుగా చేశారు.
బహుశా ఆమె కొద్ది కాలంలోనే మంత్రి అయినా ఆశ్చర్యం లేదు. ఎన్ని క్రిమినల్ కేసులు ఉంటే బీజేపీ అంత సంతోషంగా వారికి ప్రమోషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఈ సందర్భంలోనే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఒక విషయం చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం ఎన్నికలు నిర్వహించినటువంటి తీరు గతంలో ఎప్పుడూ లేనంతగా రాజకీయ పార్టీల, ఫ్రీ ప్రెస్ యొక్క, మీడియా యొక్క తీవ్రమైనటువంటి విమర్శలకు గురైంది. ఒక రకంగా చెప్పాలంటే అది మరొక పావురం, పంజరంలో పావురంగా మారింది. లేటెస్ట్గా ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఉత్తరప్రదేశ్లో, హర్యానాలో, బీహార్లో అనేక నియోజకవర్గాల్లో వారు ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి విషయంలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో పోలైన ఓట్లు ప్రకటించిన దానికంటే కొన్ని వేల ఓట్లు అన్ని నియోజకవర్గాల్లో, చాలా నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నాయి. 10-12 వేలు, 14 వేలు, 15 వేల ఓట్లు బయటకు వచ్చినాయి. ఇది ఎట్లా జరిగింది? 10-20 అంటే ఏదో చిన్న పొరపాటు జరిగిండొచ్చు, కౌంటింగ్లో పొరపాటు జరిగిండొచ్చు అనుకోవచ్చు. కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అంతా కంప్యూటరైజ్డ్, ఒక్క ఓటు కూడా పొరపాటు జరగడానికి వీల్లేదు. ఈ రకమైనటువంటి దీంట్లో జరిగి ఉంటే ఇంకా ఇతర రకాలైనటువంటి పొరపాట్లు ఎన్ని జరిగి ఉంటాయి అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఇవన్నీ చాలా ప్రమాదకరమైన సంకేతాలు పంపుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని యొక్క ఇంపార్షియాలిటీని సంపూర్ణంగా విధ్వంసం చేసుకొని భారత ప్రజాస్వామ్యానికి తీరని నష్టం కలిగించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకవైపు, ఆ ప్రభుత్వానికి సంబంధించి ఈ రకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ వాటి స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి, ఇంపార్షియాలిటీని కోల్పోయి, వారు ప్రభుత్వం యొక్క, అధికార పార్టీ యొక్క తొత్తులుగా పనిచేయటం అనేది చాలా గర్హనీయమైనటువంటి విషయం. వీటిపైన ఎలక్షన్ కమిషన్ జవాబు చెప్పి తీరాలని, లేకపోతే కనయ్య కుమార్ పోటీ చేసినటువంటి బేగూసరాయ్ నియోజకవర్గంలో కూడా ఈ ఓట్ల లెక్కింపులో తేడా వచ్చినందువల్ల ఎలక్షన్ కమిషన్ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే మేము కోర్టుకెళ్తామని చెప్పని ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ వారిని హెచ్చరిస్తున్నాం.